ప్రకాశం జిల్లాలో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. ఒంగోలు నగరంలో 2 గంటల పాటు ఎడతెరిపి లేకుండా భారీ వర్షం కురిసింది. ఒంగోలు రూరల్ మండలంలోని పలు గ్రామాల్లోనూ కుండపోతగా వర్షం పడింది. ఇటీవల ఎండలు ఉక్కపోతతో అల్లాడిపోయిన ఒంగోలు వాసులు ఉదయం కురిసిన భారీ వర్షంతో హాయిగా సేద తీరారు. కుండపోత వర్షానికి ఒంగోలులో రోడ్లన్నీ జలమయం అయ్యాయి. గాలి వానకు పలు ప్రాంతాల్లో విద్యుత్ సరఫరాకు అంతరాయం కలిగింది. అటు చీరాలలోనూ భారీ వర్షపాతం నమోదైంది. తెలుగు రాష్ట్రాలకు చల్లటి కబురు చెప్పింది వాతావరణ శాఖ. నైరుతి ఋతుపవనాలు ఈ నెల 19న అండమాన్ తీరాన్ని తాకనున్నాయని, ఈ ఏడాది ఆశాజనకంగా వర్షాలు కురుస్తాయని ప్రకటించింది. ఇప్పటికే తెలుగు రాష్ట్రాల్లో ప్రీ మాన్సూన్ రైన్స్ కురుస్తున్నాయని అన్నారు విశాఖ వాతావరణ కేంద్రం అధికారులు. ప్రస్తుతం దక్షిణ విదర్భ నుంచి కర్ణాటక వరకు ఉపరితల ఆవర్తనం కొనసాగుతోంది. నైరుతి బంగాళాఖాతంలో శ్రీలంక తీరంలో ఉపరితల ద్రోణి తాకనుంది. ఉపరితల ఆవర్తనం, ద్రోణి ప్రభావంతో ఏపీ, తెలంగాణలో వర్షాలు కురుస్తున్నాయి. రానున్న 3 రోజుల పాటు తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉంది. కేరళను నైరుతి ఋతుపవనాలు తాకిన తర్వాతే తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉంటుందని అంటున్నారు విశాఖ వాతావరణ శాఖ అధికారిని. సునందతో మా ప్రతినిధి చిరంజీవి ఫేస్ టు ఫేస్ ఇప్పుడు చూద్దాం. 2 తెలుగు రాష్ట్రాల్లో ప్రీ మాన్సూన్ వర్షాలు మొదలయ్యాయి. ఉపరితల ఆవర్తనం, ద్రోణి ప్రభావంతో 2 తెలుగు రాష్ట్రాల్లో అక్కడక్కడ కూడా వర్షాలు అయితే పడుతున్నాయి. ప్రస్తుతం దీనికి సంబంధించి ప్రస్తుతం మనతో మాట్లాడడానికి విశాఖ వాతావరణ శాఖ కేంద్ర అధికారిని సునంద గారు ఉన్నారు. ఆవిడ అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. మేడం చెప్పండి, ఈసారి ఏ విధంగా ఉండబోతున్నాయి ప్రీ మాన్సూన్ వర్షాలు? ముందుగా వచ్చాయి అనుకోవాలా, లేదంటే ఆన్ టైంకి వచ్చాయి అనుకోవాలి మేడం? ఇంకా నైరుతి ఋతుపవనాలు ఈ నెల 19వ తారీఖుకి అండమాన్ సముద్ర పరిసర ప్రాంతాల్లోనికి వచ్చే అవకాశం, మీన్స్ అండమాన్ సముద్రం మీదుగా వచ్చే అవకాశం ఉంది. అన్నీ ఫేవరబుల్గా ఉంటే దెన్ ఫస్ట్ కేరళను తాకడం జరుగుతుంది. తర్వాత మన మిగతా రాష్ట్రాలని కూడా కవర్ చేస్తూ మనకు కూడా విత్ ఇన్ 1 వీక్లోనే మన ఆంధ్ర రాష్ట్రానికి కూడా వచ్చే అవకాశం ఉంది. అంటే ఇప్పుడు ఇంకా ఫేవరబుల్ కండిషన్స్ అన్నీ కూడా డెవలప్ అవుతున్నాయి. నైరుతి ఋతుపవనాలు రావడానికి కావాల్సినటువంటి అన్ని పరిస్థితులు వచ్చిన తర్వాతనే దెన్ నైరుతి ఋతుపవనాలు వచ్చినట్లు డిక్లేర్ చేయడం జరుగుతుంది. ప్రస్తుతం అయితే ఇది మన చుట్టుప్రక్కల ఉన్నటువంటి సర్క్యులేషన్స్ లేదా ఉపరితల ఆవర్తనాలు, ద్రోణుల ప్రభావంతో ఇప్పుడు వర్షం అనేది ఉంది. ఈ ఏడాది నైరుతి ఋతుప్రవాహంతో 2 తెలుగు రాష్ట్రాలు, అటు తెలంగాణ ఇటు ఏపీ, ఈ రెండింటిలో ఎక్కువ ఎక్కడగా వర్షాలు పడే అవకాశం ఉన్నట్లు భావిస్తున్నారు మేడం? ఎస్, నాట్ ఓన్లీ మన ఆంధ్రప్రదేశ్, మన తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా నైరుతి ఋతుపవనాల వల్ల మరి రానున్న సీజన్లో వెరీ గుడ్ రెయిన్ఫాల్ అనేది ఉంటుంది. అంటే నార్మల్ రెయిన్ఫాల్ అనేది ఆల్రెడీ డిక్లేర్ చేయడం జరిగింది. ఎనీవే కమింగ్ మాన్సూన్ ఎలా ఉండబోతుంది అనేది కూడాను ఈ మంత్ ఎండ్లో కూడాను మరొకసారి దేశవ్యాప్తంగా రిలీజ్ చేయడం జరుగుతుంది. మొత్తం మీద ఈ యొక్క ఎల్నినో ఎఫెక్ట్ వల్ల లాస్ట్ ఇయర్ అంతేమైనా మనకి తక్కువ టెంపరేచర్, మన తక్కువ రెయిన్ఫాల్ అనేది రికార్డ్ అవ్వడం జరిగింది. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లో తక్కువ రెయిన్ఫాల్ రికార్డ్ అయింది. వేరే ఈ సంవత్సరము ఎల్నినో ఎఫెక్ట్ తగ్గి కొంచెం మనకి రెయిన్స్ బాగా వచ్చి మనకి నార్మల్ రెయిన్ఫాల్ అయితే డెఫినెట్గా వచ్చే అవకాశం అయితే కనబడుతుంది. గత ఏడాది కూడా వర్షాలు లేక రైతులు కూడా చాలా ఇబ్బంది పడినటువంటి పరిస్థితి ఉంది. మరి ఈ ఏడాది రైతులకి ఒక గుడ్ న్యూస్ ఇవ్వబోతుందా మేడం? ఎస్, డెఫినెట్గా ఈ సంవత్సరం మాత్రం మంచి రెయిన్ఫాల్ ఉండడానికి చాలా అవకాశాలు అయితే ఎక్కువ ఉన్నాయి. ఆల్మోస్ట్ మన ప్రిడిక్షన్స్, IMD యొక్క ప్రిడిక్షన్స్ అన్ని కూడా కరెక్ట్ అవుతా వచ్చినాయి. మన మే మంత్లో హై టెంపరేచర్స్ ఉండి హీట్ వేవ్ కండిషన్స్ ఉంటాయని ఆల్రెడీ వెల్లడించింది. సో ఆ విధంగానే వచ్చినాయి. అలాగే రెయిన్ఫాల్ కూడా డెఫినెట్గా ఈ సంవత్సరం గుడ్ మంచి రెయిన్ఫాల్ అయితే ఉంటుందని భావిస్తున్నాము. ఇది ప్రస్తుతం మనం చూసుకోవచ్చు. అయితే వాతావరణ శాఖ కేంద్రం చెప్తున్నటువంటి వివరాల ప్రకారం మనం ఒక్కసారి ఇక్కడ వర్షం పడుతున్నటువంటి సిచ్యువేషన్స్ పరిశీలిస్తే, ఈ నెల 19వ తేదీన అండమాన్కు నైరుతి ఋతుపవనాలు అనేవి తాకుతాయి. తర్వాత కేరళను తాకిన తర్వాత 2 తెలుగు రాష్ట్రాల్లో కూడా ఈసారి గత ఏడాది కంటే ఈసారి ఎక్కువగా వర్ష ప్రభావం ఉండే అవకాశం కనిపిస్తుంది. ఇప్పటికే ప్రస్తుతం మనం చూసుకోవచ్చు 2 తెలుగు రాష్ట్రాల్లో మాన్సూన్ వర్షాలు అనేవి ప్రారంభమయ్యాయి. అక్కడక్కడ కూడా వర్షాలు అనేవి కురుస్తూ ఉండడం ప్రస్తుతం అయితే రైతులందరూ కూడా ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఏదేమైనప్పటికీ ఈసారి మాన్సూన్ వర్షాలు అనేవి కాస్త ముందుగానే వచ్చాయి. నైరుతి ఋతుపవనాలు కూడా అనుకున్న టైంలో వస్తే రైతులందరూ కూడా గత ఏడాది కంటే ఈ ఏడాది వర్షాలన్నీ కూడా వచ్చిన తర్వాత రైతులు కూడా పంటలు పండించడానికి అనుకూలంగా ఉండే అవకాశం